నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పర్వదిన వేడుకలు. నిర్వాధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన చీరలు, ఫోన్లకు పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో జరిగిన ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ టౌన్ చర్చి నందు జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ను ఆశీర్వదించారు. యేసుప్రభు దయవల్ల రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ క్రైస్ట్ ఆయన ఆశీస్సు మీతో పాటు నేను పొందే అవకాశం అందిస్తుంది. ప్రతి సంవత్సరం తెలుగుదేశం ఫాస్ట్ మోడల్కి కొత్తగా చూస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతం ప్రదర్శించే ప్రజానికి అధికారులుగా గ్రామవాసులుగా నాతో పాటు మా వీరులకు నివసించిన ప్రజలందరినీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జీసస్ క్రైస్ట్ ఎల్లవేళలా కాపాడతామని, ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా కాపాడాలని, ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పెద్దలు పాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా అతి తొందరలోనే చెప్పిన అనుభవ కార్యక్రమాలు కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణ శివాజీ చౌక్ లో అటల్ బిహార్ వాజ్పేయి 99వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ ఆదర్శమూర్తి, అజాత శత్రువు పూర్వ ప్రధాని భారతరత్న అభివృద్ధికి మారుపేరు, నిజాయితీకి నిదర్శనంగా వారి పాలన సాగిందని, అందుకే ఆయన జయంతి రోజుని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించడం వారి బాటలో నేటి బీజేపీ పాలన ఉండడం, నరేంద్ర మోడీ పాలన వారి బాటలో నడవడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. తెనాలి ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని తెనాల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఆయన చేసిన సేవలు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో వాజ్పేయి గారంటే ఇలాంటి ప్రధానమంత్రి అన్ని దేశాలకు కావాలని ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రధానమంత్రులలో వాజ్పేయి గారు. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం ఏడు చేసుకోవటం మాకు తెనాలి తరఫున మేము చాలా గౌరవంగా భావిస్తాం. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడిసిమల్లి సుధాకర్, కుశలరాజ్ జైన్ జిల్లా కార్యదర్శి కన్నగంటి ప్రశాంతి, దారా సాయి గుప్తా, పెద్దింటి ఘన కళావతి, ఎస్ రవీంద్ర వెంకటేశ్వరరావు, తుమ్మల సాయి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచంలో అందరి చేత కూడా ప్రశంసలు పొందిన మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు, ఆ రోజుని ప్రపంచం మొత్తం కూడా భారతదేశం ఒక సుపరిపాలన అంటే పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, మనం పూర్వం చెప్పుకునే వాళ్ళం రాజ్యం అంటే రాముడి రాజ్యంలాగా ఉండాలని, ఈ ప్రజాస్వామ్య దేశంలో సుపరిపాలనగా ఉండాలంటే వాజ్పేయి గారిలాగా పరిపాలించాలని వారి అడుగుజాడలు నడుస్తున్న మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఇదే పరిపాలన అందిస్తుందని, ఈ రోజున ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందంటే వారేసిన
అడుగుజాడల్లో ఈ రోజున ప్రభుత్వం నడవటమే. ఎందుకంటే విశ్వగురువుగా ఈ రోజున భారతదేశం ఎలుగుతుంది, ఈ రోజున భారతదేశం వికాస భారతిగా కనబడుతుంది అనడానికి మూల పురుషుడైన వాజ్పేయి గారి జయంతిని ఈరోజు జరుపుకోవటం శుభజ్యోతి. సోమవారం క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా సోమవారం పట్టణంలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. చిన్న పెద్ద శాంటాక్లాస్ వేషధారణలతో సందర్శిస్తూ కనిపించారు. పలు ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు జన్మాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, పలు గీతాలు ఆలపించారు, నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు, దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెనాలి పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు దేవాలయము టౌన్ చర్చ్ తెనాలి వారి తరపు నుండి మీకు అందరికి కూడా మా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి నడి రోడ్డున కలిగిన, బోస్ రోడ్లో కలిగిన తెనాలి టౌన్ చర్చ్కి ఎంతో ప్రాధాన్యత కలిగిన చర్చి, దాదాపు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ చర్చిలో ఈ క్రిస్మస్ ఆరాధన ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చర్చికి ఇరువైపులా నార్త్ సైడు, అదేవిధంగా సౌత్ సైడు ఫ్రంట్ కూడా ఆ రూఫ్ ఎక్స్టెన్షన్ అనేది, మరి చర్చి అయితే ఏ రీతిగా నిర్మాణించబడిందో ఆ రీతిగానే రూఫ్ ఎక్స్టెన్షన్ అనేది జరగటం అనేది మరి చాలా సంతోషకరం. మరి వాటికి రూత్ సిగ్మన్ అని, అదేవిధంగా వారి పేర్లు కూడా వారికి పెట్టడం జరిగింది. మరి తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, మరి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు. మరి ఆయన ఈ లోకానికి వచ్చి కన్యమరియ గర్భాన జనించి అనేక మందిని రక్షించి అనేక స్వస్థతలు ఆయన అనుగ్రహించి దేవుడుగా తిరిగి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడే లేచాడు. ఈయన సజీవుడైన దేవుడు. ఈయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా కానీ దేవుడు తప్పకుండా అందరినీ కూడా సంరక్షే దేవుడై ఉన్నాడు. ప్రభువైన ఇప్పుడు చిన్న విరామం.